నా పేరు రామకృష్ణ మండల కమిటీ సాధన సభ్యుని ఈ రోజు మన గ్రామంలో మండల కమిటీని నిర్వహించుకున్నాం కోటగుండ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పరచడంగా పోరాడతాం ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు చాలా ఉన్నాయి ఈ గ్రామంలో అనేక సమస్యలపై ఈ రోజు మండల కేంద్రాన్ని ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వానికి ప్రకటిస్తున్నాం అదే విధంగా ఈ గ్రామంలో అన్ని సౌకర్యం ఉన్నటువంటి మండల కేంద్రాన్ని చేయకపోవడం అనేది ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అనేక ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ హాస్పిటల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక సౌకర్యాలు కలిగి ఉండి కూడా ఈ మాల్మూరు గ్రామంలో కోటకొండని మండల కేంద్రంగా ఏర్పరచాలని చెప్పేసి చాలా రోజులకెళ్ళి ఎదురు చూడడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలపై విద్యార్థులకు మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అనేక సమస్యలు చుట్టుముట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రైతులకు అనేక ఇబ్బందుల వల్ల ఇక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది అంటే మండల కేంద్రం ఏర్పడితే మండలంలో అనేక ఆఫీసులు కోటకొండకు రావడం జరుగుతుంది ఆ ఒక సమస్యలని దగ్గర అందుబాటులో ఉంటాయి కాబట్టి మన ఒక రైతులు అందుబాటులో సమస్యలని తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీలు గాని ప్రభుత్వ ఆఫీసులు గాని అనేక ఆఫీసులు ఇక్కడ ఏర్పడితే విద్యార్థులకు చాలా మంచి విద్యని అందించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఈ 20 కిలోమీటర్ల దవ్వులో పోయి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే చాలా ఇబ్బందుల వల్ల వాళ్ళు ఉదయం 8 గంటలకు బయటికి వెళ్ళి సాయంత్రం 8 గంటల వరకు ఇంటికి చేరుకోవాలంటే విద్య సరైన విద్య అందడం లేదని చెప్పేసి విద్యార్థులు చాలా వెనుకబడిపోతున్నారు ఈ గ్రామంలో ఈ మండల కేంద్రాన్ని ఏర్పరిచినట్లయితే మరి విద్యకు విద్య అందుతుంది విద్యార్థులకు రైతులకు రైతాంగం పెరుగుతుంది రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యలపై పోరాడుతూ ఈ ఒక్క మండల కేంద్రం ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఏ చిన్న సమస్య అయినా ఇక్కడనే పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం మండల కేంద్రాన్ని ఆశిస్తున్నాం